కైకాల సత్యనారాయణ గారి ఊరంటే పంచ ప్రాణాలండి. ఈ ఊరు ఆసుపత్రి డెవలపింగ్కి ఆయనే కారణం. ఈ ఒక ఊరికి మంచి చేశాడే కానీ చెడు ఎప్పుడు చేయలే ఆయన. అట్టాడు మనిషిని ఇక్కడ రాజకీయంగా మాత్రం బాగానే ఆదుకున్నాడు జనాలని. ఆసుపత్రులు కట్టించాడు, అన్ని మంచి చెట్లు చేశాడు, చెరువులు అయితే ఇచ్చాడు, అన్నీ చేశాడండి. కాకపోతే ఒక అంబులెన్స్ ఒకటి మాత్రం పెట్టుకోవాలనుకుంటున్నారు, అది మాత్రం ఆయన మంచాన్ని పడిపోయారు, అది ఆగిపోయిందండి. అంతవరకు మాత్రం బాగా చేశాడు. మా రోడ్లు అన్నీ, ఈ సిమెంట్ రోడ్లు ఇవన్నీ ఆయన సేనష్టం చేసిందండి. ఈ సెవెన్ రోడ్డు ఆయన వేపించిందనండి కంటిన్యూగా. అసలు ఎవరిదో పరస్కం లేదు దీంట్లో, ఆయన సొంతంగా వేపించింది ఇది. దానివల్ల ఆయనకి సందర్భం చేసుకున్నామని తెలియపరుస్తున్నామండి. ఈ సొంత గ్రామానికి వచ్చినప్పుడు ఆయన చూడటానికి జనాలు బాగా వచ్చేవాళ్ళు అండి. జనాలు పరిస్థితులు మాత్రం బాగా ఉందండి ఈ ఊరికింద ఆయనకి. కాకపోతే ఏంటంటే రాజకీయంగా మాత్రం కొద్దిగా వాడగొట్టారని ఆయన రావడం మానేశాడు, అంతే కారణం అండి. ఏం జరగలేదండి, ఎంపీగా చేశారండి. రెండో ట్రిప్ టారంలో వాడగొట్టారు. అది మా ఊళ్ళు కూడా కొంత అటు ఇటుగా చచ్చి ఎట్టయినా వాడగొట్టారండి. అప్పటి నుంచి కొద్ది నమ్మలేదు అన్నట్టే చేశారు. అదండి ఆయన తెలిసిన వార్త మనకు అంతవరకు తెలుసండి. హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే ఆయన ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఏమైనా గ్రామానికి ఏమైనా చేయటం అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? గ్రామానికి బాగా వర్ధత్తి చేశాడండి ఆయన. ఈ రోడ్లు కానీ, చెరువులు కానీ, ఇవన్నీ ఆసుపత్రులు కానీ అన్ని కట్టించాడు ఆయనేనండి. సొంతంగా ఆయన ఆసుపత్రి కట్టించింది ఆయనేనండి. సొంత స్థలం ఇచ్చి ఆసుపత్రి కట్టించింది ఆయన. అసలు గవర్నమెంట్ ఆసుపత్రి మా ఊళ్ళో లేదండి, అసలు లేదు. ఆయన వచ్చి ఆయన పూనుకున్నాకే ఈ ఆసుపత్రి కట్టించండి. తర్వాత పెద్దది కావాలంటే మళ్ళీ అక్కడ శంకుస్థాపన చేశారండి. అదే సాపరాల జగన్మోహన్ రారదండి ఆ స్థలం, దాంట్లో కూడా ఆయన కట్టించాడండి. 50 లక్షలు పెట్టి కట్టించాడు. కాదు ఊరి మీద గవర్నమెంట్ వేసుకుందండి, అదండి సంగతి. చాలా అభిమానం ఉందండి, అసలు ఊరికి చాలా అభిమానం ఉంది ఆయన మీద. కాకపోతే అని ఇవన్నీ అనేది హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కాబట్టి రావట్లేదు ఆయన. కాకపోతే వచ్చినప్పుడు మాత్రం ఊరు అండ బాగా ఉందండి ఆయన కింద, అదండి సంగతి. సార్, మీ నాన్నగారు సత్యనారాయణ గారు ప్రాణ స్నేహితులుగా ఉండేవాళ్ళు అని అన్నారు, అంటే మీ మేనమామ గారు కూడా కొంత. అసలు ఏంటి సార్ కౌతవరానికి సత్యనారాయణ గారు? సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు చిన్నతనం నుంచి కౌతంలోనే ఉన్నారండి. వాళ్ళ తాతగారు తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ అమ్మగారు కౌతరమే, వాళ్ళకి మగపిల్లలు లేకపోవడం వలన సత్యనారాయణ గారిని కౌతంలోనే, అచ్చంగా కౌతంలోనే ఉంచారు. కౌతంలోనే పెరిగారు. ఈ కౌతరం, వెంకటనారాయణ చెరువు, ఈ చుట్టుపక్కల ఇక్కడే ఆయన పెరగడం జరిగింది. వెంకటనారాయణ చెరువు అంటే అందులో చేప అంటే ఆయనకి బాగా ఇష్టం. కౌతరం నుంచి హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెంకటనారాయణ చెరువులో చేప ఆయన పట్టుకెళ్తే ఆయన చాలా ఇష్టంగా తినేవారు. చాలా చేప అంటే ఆయనకి ఎన్వి అంటే ఇష్టమే. దాంట్లో కౌతరంలో వెంకటనారాయణ చెరువులో చేప అంటే పర్టికులర్గా బాగా ఇష్టంగా ఉండేది. కౌతరంలో హాస్పిటల్ కట్టారు. చేవండ్రా కౌతరం రహదారికి ఆయనే అమౌంట్ శాంక్షన్ చేశారు. దీన్ని మళ్ళీ రెండోసారి కూడా దీనికి కొంత అమౌంట్, ఆయన ఎంపీగా లేకపోయినా కూడా దీనికి రెండోసారి కూడా అమౌంట్ శాంక్షన్ చేయించారండి. ఇప్పుడు మీరు వచ్చిన రోడ్డు ఇది దాదాపు 6 కిలోమీటర్లు, సుమారుగా 6-7 కిలోమీటర్లు ఉంది. ఈ రహదారికి ఆయనే మళ్ళీ శాంక్షన్ చేయించారండి. ఇది హాస్పిటల్కి కూడా, హాస్పిటల్ అక్కడ ప్రసూతి హాస్పిటల్ ఇచ్చారు ఫస్ట్, దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేసి ఇక్కడ మళ్ళీ అదే హాస్పిటల్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సత్యనారాయణ గారు అంటే ఎన్నో సినిమాలు, నందమూరి తారక రామారావు గారికి సోదరుడుగా ఉండే ఆయన, ప్రతిదీ ఆయన డూపు కానీ లేకపోతే ఆయన ప్రతి సినిమాలో ఈయన ఉండే పరిస్థితి. అవునండి, అంత పేరు ప్రఖ్యాతులు గాంచిన సత్యనారాయణ గారు ఈ రోజు మన మధ్య లేరు. మీ ఊరి వ్యక్తి, సో మీరు ఏమంటారు సార్, మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఆయన సినిమాల్లో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, కౌతరం అని కానీ కౌతరం చుట్టుపక్కల ఏ విలేజ్ నుంచి అయినా ఎవరైనా అభిమానులు వెళ్తే కౌతరం, కౌతరంలో సంబంధించిన ప్రతి వాళ్ళని కూడా పేరు పేరుని అడిగేవారండి. ఆయన హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా కౌతరం వాళ్ళు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. కౌతరం వాళ్ళు ఏ పని మీద వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, ఆయన పదవిలో లేనప్పటికీ కూడా మిగిలిన వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకుని దానికి కావాల్సిన ఫండ్స్ అవి అరేంజ్ చేసి పెట్టేవారు. ఒక 5-6-7-8 సంవత్సరాల క్రితం వచ్చారండి కౌతరం కొండలమ్మ గుడికి.
ఆ తర్వాత ఒకటి రెండు సార్లు గుడివాడ వచ్చారు కానీ ఇక్కడికైతే వచ్చినట్టుగా మాకు తెలియదుగా. రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు కూడా సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో ఎన్నో చేశారంటారు, కానీ రెండోసారి ఓడిపోయినప్పుడు ఆయన కొంత అంటే మన ఊరి ఇంత చేసినా కూడా ఓడిపోయాని అనే బాధపడ్డారని అంటారు, నిజమేనంట సార్? అది కొంచెం బాధ ఉంది కానండి, అది కొద్దిగా బాధ ఉంది ఆయనకి. మనం ఓడిపోయాము అని వచ్చారండి, వచ్చారు గుడివాడ వచ్చినప్పుడల్లా ఇటు విజిట్ చేయడం జరిగేది. అంటే ఆయన సమకాలికులు తక్కువ మంది ఉన్నారండి, ఇప్పుడు ఊళ్ళో ఆయన సమకాలికులు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆయన తీరని కోరికలు ఉండిపోయి ఇప్పుడు మీరు చెప్పిన ఈ 6 కిలోమీటర్ల రోడ్డు ఏదైతే ఉందో దాన్ని సిమెంట్ రోడ్డు వేయించడం కానీ లేకపోతే ఇక్కడ ఈ హాస్పిటల్ నుంచి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయడం అనేది ఆయన తీరని కోరికలని ఇవాళ మేనాలుడు చెప్పిన పరిస్థితి. అవునండి, అవునండి, అదొకటే చేయాలని చెప్పి ఆయన అనుకున్నారు, అది ఇంకా జరగలేదండి. అది మీరు చివరిగా ఏమంటారు సార్ ఈ ఇక్కడ ఆయన గ్రామానికి సంబంధించి ఆయన ఆయనకి సంబంధించి ఏమైనా ప్రభుత్వం తరఫున ఏమైనా చేయాల్సింది ఉందంటారా? ఆయన విగ్రహాల ఏర్పాటు కానీ, విగ్రహాల ఏర్పాటు అంటే చేస్తే బాగానే ఉంటుందండి. దీనికి ఆయన ఏదైనా ప్రత్యేకంగా ఒక పథకం లేక ఆయన పేరు పెట్టి కవతరం గ్రామానికి ఏదన్నా గుర్తుండిపోయేటట్టు ఏదన్నా చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. సార్ కైకాల సత్యనారాయణ గారు ఇక్కడ ఇక్కడ చదువుతున్నాడు ఈ స్కూల్ అని కూడా అంటున్నారు ఇక్కడ గ్రామస్తులు. ఆయన గురించి మీకు తెలిసింది, మీ పెద్దవాళ్ళు చెప్పింది కానీ అసలు అంత పెద్ద గొప్ప నటుడు ఈ రోజున మన మధ్య లేరు అంటే అసలు ఎలా ఉంది? గ్రామంలో పుట్టినటువంటి కైకాల సత్యనారాయణ గారు గ్రామంలో అనేక మరి అభివృద్ధి కార్యక్రమాలు గవర్నమెంట్ హాస్పిటల్ అలాంటివి కూడా మరి నిర్మించి గ్రామంలో ఉన్నటువంటి గట్టిగా చెప్పమంటారు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి కనీస సౌకర్యాలు అంటే వైద్యం లభించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పేరునే వారి పూర్వీకుల పేరున మరి గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రాథమిక ఆసుపత్రిని అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ని వారి పేరున నిర్మించడం జరిగింది. అదేవిధంగా మరి గ్రామంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి ఈ గ్రామంలో ఆయన పేరు శాశ్వతంగా నిలబడేలేగాను. అదేవిధంగా నటుడుగా మరి సుపరిచితులైనటువంటి కైకాల సత్యనారాయణ గారు మరి ఈ ఎంతోమందిని ఎముండా అనే డైలాగ్ ద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అదేవిధంగా వారి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగువారు అందరూ అభిమానించే విధంగా ఈ ఎముండా అనేటువంటి డైలాగ్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకుని మరి ఈ రోజున ఆయన నిజంగా పరలోకానికి వెళ్ళటం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకి అదేవిధంగా ఈ పాఠశాలలో చదువుకుని మరి అంత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిన కైకాల సత్యనారాయణ గారికి మరి మా గ్రామం తరఫున అదేవిధంగా మా పాఠశాల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని అందజేసినటువంటి కౌతరం గ్రామంలో పనిచేస్తున్నందుకు మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతాం. ఇదే పాఠశాలలో చదువుకున్న విద్యార్థిగా మరి ఆయన చదివినటువంటి పాఠశాలలో మేము కూడా చదువుకున్నందుకు ఎంత గర్వంగాను అదేవిధంగా అటువంటి వ్యక్తినిచ్చినటువంటి ఈ గ్రామాన్ని మరి మేము మరొకసారి తలుచుకుంటూ ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఆయన పనిచేసిన లేదా ఆయన చేసినటువంటి సేవలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో మేము కూడా అటువంటి కార్యక్రమాలు వారి తరఫున నిర్వహించడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వందల చిత్రాలు తీశారు సార్ ఆయన, మహానటుడు రామారావు గారితో పాటు సమానంగా పోటీగా కూడా కొన్ని సినిమాలు చేస్తున్న నేపథ్యం. సో మీరు ఈ గ్రామవాసిగా ఆయనకు సంబంధించి ఆయన గుర్తింపు ఇచ్చే విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే ఆయనకి మరి ఆయన చనిపోయిన సందర్భంగా ఆయన మరి పార్టీ పరంగా మరి ఎలా ఉన్నా కూడా ఆయన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా కూడా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మచిలీపట్నం నియోజకవర్గంలో నిర్వహించారు కాబట్టి ఆయన తరఫున ఆయన పేరున ఒక అవార్డు ఏదన్నా ఆ కళారంగంలో చేసినటువంటి వ్యక్తులకి మరి ఇస్తే ఒకటి ఏదైనా స్థాపించి ఆ రోజున ఆయన చనిపోయిన రోజున లేదా పుట్టినరోజున ఒక అవార్డు సేవ చేసినటువంటి కళారంగానికి సేవ చేసిన వ్యక్తులకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తే మరి శాశ్వతంగా మరి కైకాల సత్యనారాయణ గారి పేరు నిలబడుతుందనే ఉద్దేశంతో ఆ రోజున పుట్టినరోజును కానీ లేదా చనిపోయిన రోజున వర్ధంతి లేదా జయంతి రోజున ఆయన పేరు గుర్తుండే విధంగా ఒక అవార్డు ఏర్పాటు చేసి కళారంగానికి చేసిన వ్యక్తులకి ఈ కౌతరం గ్రామంలో ఏర్పాటు చేసి అవార్డు ఇస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం.